జయం జయ వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబు సీఎంగా రాష్ట్రం చేసింది ఏమీ లేదు. చీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ విమర్శ. అమలుకు రోజుకొని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేయాలని రెండు పార్టీలు ప్రయత్నం. సిపిఎం నాయకులు బీవీ రాఘవులు వెల్లడి. బాబు అవినీతి పాలనకు ఆజ్యం పోశారు. మీడియాతో బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావు. చీరాలోళ్లు కేటుగాళ్లు అని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం సరికాదని, మంచి పనులు చేసి ప్రజలను ఓట్లు అడగాలి కానీ అబద్ధాలు చెప్పి కాదని చీరాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. ఆయన తన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రామాయపట్నం పోర్టు అనుకూల ప్రాంత సర్వే కోసం జీవో ఇచ్చి శంకుస్థాపన చేయడం ఏమిటని ఆమంచి ప్రశ్నించారు. గతంలో వాన్పిక్ భూముల్లో అక్రమాలు జరిగాయని ధర్నా రాస్తా రోకో నిర్వహించిన చంద్రబాబు మరలా చీరాల్లో వాన్పిక్ను తెస్తానని హామీ ఇవ్వటం సిగ్గు లేదా అని కృష్ణమోహన్ విమర్శించారు. ఎన్నికల ఓటం భయంతో మా అనుచరులను బెదిరించి కేసులు నమోదు చేసి బెదిరింపులకు పాల్పడ్డారని, ఇక్కడ భయపడేవారే లేరని, చైతన్య నారాయణ కాలేజీలకు చెందిన యజమాని విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న పట్టించుకొని చంద్రబాబు విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తానంటాం శోచనీయమని ఆమంచి అన్నారు. వైఎస్ఆర్ హయాంలో వెలుగొండ 80% పనులు పూర్తయినప్పటికీ జానకోడ సొరంగాన్ని తవ్వలేకపోయారని, రామాయపట్నం పోర్టు అనుకూలత సర్వేకి జీవో ఇచ్చి నిర్మాణ శంకుస్థాపన చేయటం ప్రజలను మోసగించటానికేనని ఆమంచి కృష్ణమోహన్ విమర్శించారు. జిల్లాలో ఒక్క విశ్వవిద్యాలయాన్ని కూడా నిర్మించలేకపోయారని ఆమంచి ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. చీరాలోళ్ళు కేటుగాళ్ళు, ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గిద్దండి ఇది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక నియోజకవర్గం పోతే ఏమైంది? నువ్వు మంచి చేసి నాలుగు మంచి పనులు చేసి నీ సొంత వాళ్ళని పెట్టి మా ప్రాంతానికి మేలు చేసి నువ్వు గెలువు. నువ్వు అక్రమంగా ప్రయత్నం చేస్తుంది, కేసులు పెట్టిస్తుంది, బెదిరించబోతుంది. ఇక్కడ ఎవరు భయపడలేదు, రెడీగా ఉన్నారు 11వ తారీఖు ఓడించడానికి. ఇది తప్ప వ్యాన్ పిక్ గురించి మాట్లాడాడు. వ్యాన్ పిక్ అక్రమం మొత్తం దోచుకున్నాడు జగన్. ఆ కేసు మీదే జైల్లో ఉన్నాడు. నువ్వు పక్కన అక్రమమైనటువంటి ప్రాజెక్ట్ అని నువ్వు చెబుతావు. మళ్ళీ నువ్వు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నావా? వ్యాన్ పిక్ మంచిది రావాలంటావు? ఏది నిజం? మేము ఎప్పుడు వ్యాన్ పిక్కి సపోర్టే. వ్యాన్ పిక్ ఈ ప్రాంతం అభివృద్ధితో ముడిపడింది. ఇక్కడ ప్రజలు నమ్మారు. మేము కూడా ఫస్ట్ నుంచి సమర్థించాం, ఇప్పుడు సమర్థిస్తున్నాం, రేపు కూడా సమర్థిస్తాం. వ్యాన్ పిక్ పోర్టు రావాల్సిందే, పరిశ్రమలు రావాల్సిందే, ఇక్కడ ప్రజలకు ఉపాధి లేవు. నువ్వే కదా తిరిగి ధర్నా చేసావు, అక్రమం అన్నావు కదా, జగన్ జైల్లో పెట్టిన కారణం అన్నావు, అదే కదా నిమ్మగడ్డ ప్రసాద్ గురించి వ్యక్తిగతంగా కూడా మాట్లాడావు కదా. మేము మాట్లాడలేదు. ఇక్కడ ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటాడు, ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధిలో తీసుకెళ్తాడు, సమస్యలు ఎలా ప్రకటిస్తాడు అంటే క్యాండిడేట్ లేడు అని మీరు డిక్లేర్ చేసినట్టు సంతోషం. ఇంక నేను అంతకన్నా ఆ క్యాండిడేట్ గురించి కానీ మీరు మాట్లాడింది నన్ను గురించి. రామాయపట్నం దుర్మార్గం, ఫీజిబిలిటీ కోసం జీవో ఇచ్చి నేను ఇప్పుడు ఇంతవరకు చెప్పలా అంటే అసలు దానికి పోర్టు రావటానికి అవకాశం ఉంటుందా, వైబిలిటీ ఉంటుందా, ఫైనాన్షియల్గా అది సస్టైన్ అయిద్దా, నిలబడిద్దా లేదా అనే దానికోసం సర్వే చేయటం కోసం జీవో ఇచ్చి శంకుస్థాపన చేసేలేడు. మీరు నేను చాలా కాలం, మీరు కూడా 100 ఏళ్ళు బతికి ఉండాలని నేను కోరుకుంటాను. చచ్చిపోయినా రామాయపట్నం రాదు నేను ఈరోజు చెప్తున్నా. నువ్వు అన్ని నీచమైనటువంటి అబద్ధాలు, ఎందుకు మౌనం ఉన్నావు అంటే మనకి సంబంధం లేనటువంటి విషయాలు ఎందుకు లేని చెప్పి. నువ్వు ఫీజిబిలిటీ కోసం జీవో వచ్చి శంకుస్థాపన చేసేవా రామాయపట్నం? యూనివర్సిటీ లేదు, వెలుగొండ ప్రాజెక్టు జానగదల్లో టెన్నెలు మిషన్ రికవరీ వచ్చింది వెలుగొండ. ఈ కమిషన్ దెబ్బకి కాంట్రాక్టర్ పారిపోయాడు, వెలుగొండ అలానే అయిపోయింది. ఏమంటావు మైనింగ్ యూనివర్సిటీ జీవో ఇచ్చిన మాట నిజం? పేపర్ మీద ఒక రాయి పెట్టారా? ఆఖరికి నువ్వు ప్రోగ్రామ్స్కి వచ్చే ఖర్చులు ఎంత కూడా అక్కడ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాలి. జిల్లాకి అన్నిసార్లు వచ్చే చివరిలో భయపడి ఒక్క పని జరిగిందా? IIIT రాయి పెట్టారా? మైనింగ్ యూనివర్సిటీకి పెట్టారా? లేకపోతే మన హ్యానిమల్ హస్బెండరీ వెటనరీ యూనివర్సిటీకి ఒక రాయి పెట్టారా? మీరు వస్తే 10 కోట్లు ఖర్చు అయింది. మీరు హైదరాబాద్లోని స్విచ్ ఆన్ చేస్తే సగం పూర్తయింది ముందు బిల్డింగ్. ఏమి చేశారు చెప్పండి జిల్లాకి? రాష్ట్రంలో ఫీజులు తగ్గించి బయట బోర్డులు పెట్టింది. రాష్ట్రంలో చీరాల్లో ఒక చోట మాత్రమే, నారాయణ గారు మంత్రి హోదాలో ఉన్న చీరాల్లో బోర్డులు పెట్టించాం. ఫీజులు ఇక్కడ మాత్రమే తక్కువ, నీ కుప్పంలో ఏమైనా తక్కువ? చిన్న చిన్న స్కూల్స్ ఉండే వాళ్ళు కూడా పాపం 1000 2000 తగ్గించారు. కానీ వీటన్నిటినీ ప్రజల్ని కబళించేటటువంటి కార్పొరేట్ వ్యవస్థకి ఆద్యుడివి, పెంచి పోషించేవాడు నువ్వు. నారాయణ చైతన్య స్కూల్స్కి బోర్డులు పెట్టించింది నేను, 30,000 మంది పేరెంట్స్ లబ్ధి పొందారు. ఇది అబద్ధమా? మరి నువ్వు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడితే ఏం మాట్లాడతావు? 147 స్కూల్స్ ఉంటే రాష్ట్రం మొత్తం మీద 147 స్కూల్స్కి కాంపౌండ్ వాళ్ళు ఉంది. ఇక్కడ మాత్రమే మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్
సంజయ్ రాణి గారు వచ్చి ఆమె అప్రిషియేట్ చేసేళ్ళింది. ఇది కూడా అబద్ధమా? తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రణాళికలు ప్రజలను మోసం చేసే విధంగా ఉన్నాయని, అమలు సాధ్యం కాదని, ఇరు పార్టీల ప్రజలకు అనేక హామీలను ఇచ్చి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని సిపిఎం జాతీయ కార్యదర్శి బివి రాఘవులు విమర్శించారు. ఆయన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలో ఉండి కూడా జిల్లా అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకొని చంద్రబాబు ఇప్పుడు అమలుకు సాధ్యం కాని హామీలను ప్రజల ముందు ఉంచుతున్నారని, చేపలకు గాలం వేసినట్టు ప్రజలకు ఇరు పార్టీ నాయకులు హామీలతో గాలం వేస్తున్నారని బివి రాఘవులు విమర్శించారు. గతంలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేదని, కరువుతో అల్లాడుతున్న జిల్లాకు ముఖ్యమంత్రి చేసింది శూన్యమని, మరోసారి ప్రజలను మోసం చేయడానికి ఎన్నికల్లో బూటకు హామీలు ఇస్తున్నారని రాఘవులు అన్నారు. ప్రజలు మాత్రం మరోసారి మోసపోవటంగా సిద్ధంగా లేరని సిపిఎం జాతీయ కార్యదర్శి రాఘవులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వారి వారి ఎన్నికల ప్రణాళికల్ని విడుదల చేశారు. వారు విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలు అనేదానికన్నా అవి ఎన్నికల ఎరలు అనడం మంచిది. చేప దొరికిన తర్వాత ఎరను తీసి బయట పడేసి చేపను పట్టుకుంటాం. ఈ ఎలక్షన్ మేనిఫెస్టోల్లో ఈ రెండు పార్టీలు ఇచ్చినవి కూడా అలాగే ఎరల్లాగా ఉన్నాయి. ఓట్లు పడిన తర్వాత ఆ ఎరలను తీసి పక్కన పడేస్తారు. మరి అటువంటి రాజకీయ అవకాశవాదంతో ప్రజల ముందుకు వచ్చి నాకు ఓటు వేయాలని చెప్పేసి అడిగే నైతిక హక్కు ఎవరికి ఉండకూడదు. ప్రజలకు కావాల్సింది హక్కులు కావాలి. రాయితీలను భిక్షలు కాదు, హక్కులు కావాలి. ఈరోజు రైతుకి 12,500 ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నారు. ప్రజలకి పండించిన పంటకి గిట్టుబాటు తెరుస్తామని చెప్పడం లేదు, అది హక్కుగా కల్పిస్తామని చెప్పడం లేదు. స్టెబిలైజేషన్ ఫండ్ చేస్తాం, 3,000 కోట్లు 4,000 కోట్లు స్టెబిలైజేషన్, ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ పెడతామంటున్నారు. మేము కోరేది ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర, ఇంతకుముందు వాళ్ళందరూ వాగ్దానం చేసినట్టు ఖర్చు 100 రూపాయలు అయితే 150 రూపాయలు ధర నిర్ణయించేట్టుగా ఒక చట్టం చేయాలి. ఆ చట్ట ప్రకారం ఇకపోతే ప్రభుత్వం చెల్లించాలి. ప్రభుత్వం చెల్లించకపోతే కోర్టుకు వెళ్ళి తన హక్కుని ప్రభుత్వం చేత అమలు జరిపించేదానికి అవకాశం. ఇది చట్టం. ఈ చట్టం పార్లమెంట్లో వామపక్షాలు పెట్టినాయి. టీడీపీ సపోర్ట్ చేయాలి, లేదు వైసీపీ సపోర్ట్ చేయాలి. ఇవన్నీ ప్రజలకు కొత్త కొత్త పథకాలు పెట్టినట్టు మనకి భ్రమ కల్పించి, వాస్తవంలో ఇవన్నీ కార్పొరేట్ సంస్థలకి, ప్రభుత్వ సొమ్ము కార్పొరేట్ సంస్థలకి బదలాయించే స్కీమ్లు ఈరోజు ప్రధానంగా దీంట్లో నిజంగా ప్రజలకు హక్కులు కల్పించే మేనిఫెస్టోలు కాదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అందుకనే వామపక్షాలుగా మేము కోరుతుంది కొన్ని హక్కుల రూపంలో రావాలి ప్రజలకి అని చెప్పేసి కోరుతున్నాం. అలాగే రాజకీయంగా ఈరోజు కేంద్రంలో క్షణం కూడా బీజేపీ అధికారంలో ఉండడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుద్ది. దాన్ని ఓడించడానికి గద్దెను ఎక్కకుండా చేయడం అనేది ప్రధానమైన రాజకీయ కర్తవ్యంగా ఈ ఎన్నికల్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తుందని, మరింత అభివృద్ధి జరుగుతుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ఆయన స్థానిక ఇస్లాంపేట రిక్షా బజార్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ షో నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు దామచలకు ఘనస్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఒంగోలులోని ఇస్లాంపేట రిక్షా బజార్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రోడ్డు షోకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. మహిళలకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ విజయం సాధిస్తుందని, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం టీడీపీనేనని దామచర్ల జనార్దన్ అన్నారు. పోయినసారి మేము ఇప్పుడు ఏం తెలుస్తుంది కూడా అతనికి, మమ్మల్ని అసలు వేశాడు సైదాన్ని పంపించాయా మాకన్నీ.
వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో కాపుల ఆత్మీయ సమావేశం బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాపులకు మేలు చేసేది వైసీపీనే అని, అందరూ ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొర్రెపాటి శ్రీనివాసరావు, సింగరాజు వెంకట్రావు, బేతంశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లాలో ఎన్నో సేవలు చేశారు. మంచినీటి దాత, అట్లాంటి విద్యాదాత, ఎన్నో కాలేజీలు కట్టించి మరి బాగుంట కుటుంబం అనే ఒక బ్రాండ్ ఏర్పాటు చేసినటువంటి ప్రకాశం జిల్లా బ్రాండ్ ఏర్పాటు కూడా సభ తెలియజేసుకుంటాను. అలాంటి బాగుంట శ్రీనివాస రెడ్డి గారిని అత్యధిక మెడాడుతున్నాడు. నాకు తెలిసి నామినేషన్ జరిగితే బాగుంట శ్రీనివాస రెడ్డి గారు లక్ష్యమంతా గెలిచారనేది అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులను తెలియజేసుకుంటాను. ఖచ్చితంగా అట్లానే నన్ను కూడా మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా మీ రుణం నేను తీసుకుంటానని కూడా తెలియజేసుకుంటామన్నా. ముఖ్యంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మామూలు శ్రీనివాసరెడ్డి గారు మీ ఇద్దరు కలిసి ఖచ్చితంగా నామినేషన్ పోస్టులు కాపు సోదరికి మంచి పోస్టులు ఇస్తామని చెప్పి కూడా మంచి కాపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని కూడా సభగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు నేను జరగబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు గుర్తు ఇద్దరికి మరి ఫ్యాన్ గుర్తుకి ఓట్ చేసి ఇద్దరు గెలిపిస్తే తప్పకుండా మీ రుణం మీరు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జయలు జగన్, జయలు జగన్. భారతీయ జనతా పార్టీ గెలవడం వలన దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని, బీజేపీ అధికారంలోకి వస్తే జిల్లాకు రావాల్సిన ప్రాజెక్టులు వస్తాయని బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఒంగోలు బీజేపీ అభ్యర్థి బొద్దులూరి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో నల్లధనాన్ని, ఎన్నికల్లో అక్రమంగా ఖర్చు పెట్టే సొమ్ముని మరి అనేక సంస్థలు పట్టుకోవటం జరిగింది. చూడండి, ఇది క్యాష్ ఫ్లోస్ లైక్ వాటర్ ఇన్ స్టేట్ ఎలక్షన్స్. నీళ్లలాగా ఈ ఎన్నికల్లో ధనం ఏ రకంగా పార్టీలు ఖర్చు పెడుతున్నాయో ఈరోజు పత్రికలో వార్త వచ్చింది. తప్పనిసరిగా నేను పత్రికని వారిని అభినందిస్తున్నాను. వాస్తవాలని ఇందులో రాశారు. నేను వీరిని ప్రశ్నిస్తున్నాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకు ప్రకాశం జిల్లాని మీరు పూర్తిగా విస్మరించారు? పోలవరం వస్తే సోమవారం మరి పోలవరంకి వెళ్ళాను, ఏదో అక్కడేదో సాధించానని అందులో నువ్వు ఇచ్చిన రూపాయి ఒక్కట్లేదు. కేంద్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు ఇస్తే
మరి మీరు సోమవారం చేశారో మరి సోమవారంగా మార్చుకున్నారో. 1853 కోట్ల రూపాయల్ని కాంట్రాక్టర్లకి పోలవరంలో దోచిపెట్టారని మరి సోమవారం పోలవరం మీద మమకారమా, లేక సోమవారాన్ని మీరు సోమవారంగా మార్చుకొని మరి దండుకోటానికి వెళ్ళారా వారం వారం అన్న ప్రశ్న మరి తలెత్తక మానదు. వారు ఈ మాటలు చెప్పినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో పనులేమి చేయకుండా కేవలం రాజకీయాలతోనే మీరు చేస్తున్నటువంటి ఈ రచ్చ కనుక చూసినట్లయితే ఈ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి చేసే బాధ్యతని పూర్తిగా భారతీయ జనతా పార్టీ చేపడుతుందని మా పార్టీలో అనేక మంది నాయకులందరూ కూడా ప్రకాశం జిల్లాకు చెందినవారే. సో మేమందరం కూడా మా వంతు కృషి రాష్ట్ర జిల్లా అభివృద్ధికి పెద్ద స్థాయిలో చేస్తామని, అందుకే ఇక్కడ మా అభ్యర్థులైనటువంటి బొడ్డులూరు ఆంజనేయులు గారిని అలాగే తోగుంట శ్రీనివాస్ గారిని ఇక్కడ అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులుగా గెలిపించాలి అని చెప్పి వారందరినీ మేము అభ్యర్థించడం కోసం ఈరోజు ఒంగోలు నగరానికి ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీనే అని, అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితులకు డబ్బు ఇస్తారని వైఎస్ జగన్మోహన్ ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేస్తారని వైసీపీ నాయకులు రోండా అంజిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం నిర్వహించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ప్రభుత్వం మాయమాటలు చెప్పి ఇప్పటి వరకు ప్రభుత్వం కాలయాపన చేసిందని, ఈ స్కామ్ వెనకాల తెలుగుదేశం నాయకులు ఉన్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు రొండా అంజిరెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పి మోసం చేసిందని, అనేక నాటకాలు ఆడి ఇప్పుడు మాత్రం మరోసారి అధికారంలోకి వస్తే బాధితులను ఆదుకుంటామని, ఎన్నికల్లో ఓట్ల కోసమేనని బాధితులు తీవ్రంగా విమర్శించారు. జగన్ మాత్రం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా హామీని అమలు చేస్తాడని, ఆయనను ముఖ్యమంత్రి చేసుకుంటే మన సమస్య పరిష్కారం అవుతుందని మరో బాధితురాలు అన్నారు. అగ్రిగోల్డ్ ఏజెంట్లు బాధలు చూస్తుంటే చాలా బాధేస్తుంది, ఎందుకంటే వాళ్ళు పాపం మీద ఉద్యోగరీత్యా ఏదో కొంత ఏజ్ నమ్మించి అగ్రిగోల్డ్ సంస్థను నమ్మి కొంతమందిని కస్టమర్లు చేర్చడం జరిగింది. కానీ అగ్రిగోల్డ్ యాజమాన్యం అనేది ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో కుమ్మక్క అయిపోయి వీళ్ళని నిలువునా ఉంచింది. పాపం ఆ కస్టమర్లు అందరూ వచ్చి ఏజెంట్ల మీద వీళ్ళ మీద పట్టడం జరుగుతుంది. వాళ్ళలో కొంతమంది ఈ మానసిక క్షోభ అనుభవించి ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరిగింది. అది చాలా దారుణమైన విషయం అనుభవిస్తున్నాం. కాబట్టి మీకు జరిగిన అన్యాయానికి, ఏది అగ్రిగోల్డ్ బాధితులకు కానీ ఏజెంట్లు కానీ జరిగిన అనుభవానికి జరిగిన అన్యాయానికి చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు. మీ బాధలు చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ బాధిత బాసర కమిటీ అని లేళ్ల అప్పరెడ్డి గారు అధ్యక్షన ఒక రాష్ట్ర కమిటీ అనేది వేయడం జరిగింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మండి. జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మడమ తప్పదు, ఎందుకంటే ఆయన చేయలేని వాగ్దానాలు చేయడు, చేయగలిగినవి అయితేనే వాగ్దానాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. 1150 కోట్లు ఒకేసారి ఫస్ట్ బడ్జెట్లోనే మీకు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. డెఫినెట్గా కస్టమర్లు ప్రతి ఏజెంట్ ప్రతి ఏరియాలో ఉన్నారు కాబట్టి ప్రతి అందరికీ తెలిసి మనం కోఆర్డినేట్ చేసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేసుకొని గెలిపించుకొని ముందు తొలి సంతకం కూడా మా అగ్రికల్చర్ పీరియడ్ మీద 1150 కోట్లు నానా విధాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ముందు మనం స్పృహ కోల్పోకుండా ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ఈసారి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పి మనందరి వ్యతిరేకతను తెలియజేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇంకా చాలా ఇబ్బందులు పెట్టున్నాడు కాబట్టి అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఈ 2-3 రోజుల్లో అగ్రిగోల్డ్ బాధితులకి జగన్ గారు చేసే సహాయము చేయాలనుకున్న విషయాన్ని ఫుల్ పబ్లిసిటీ ఇవ్వగలిగితే ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆ పబ్లిసిటీతోనే జగన్ గారు గెలుస్తారు, మనందరికీ మేలు జరుగు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని, వెనుకబడిన తరగతుల వారికి న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం అని బహుజన పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఖాసిం తెలియజేశారు. అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని, అందరూ ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ముస్లింలకు రక్షణ లేకుండా పోతుంది, సివిల్ కామన్ కోడ్ తీసుకొని వచ్చి ఒకే చట్టం ఒకే దేశం ఒకే ప్రజ అనే సివిల్ కామన్ కోడ్ ద్వారా భారతదేశ చట్టాన్ని కూడా మార్పు చేయాలని ప్రయత్నాలు ఆరంభించింది. అదేవిధంగా తలాక్ అనే చట్టాన్ని తీసుకొని వచ్చి ఈ తలాక్ ముస్లిం పర్సనల్ లా విషయంలో అడుగు పెట్టడానికి ఇందిరాగాంధీతో సహా చాలా ప్రధానులు కూడా సహసించలేకపోయారు. అటువంటి ముస్లింల పర్సనల్లో నరేంద్ర మోడీ తలదూర్చి ముస్లిం జాతి మనుగడకు హెచ్చరిక చేశాడు.
ఇది మనందరూ కూడా ఖండించాల్సిన విషయం, ఆవశ్యకత ఉందని. బీసీ మైనార్టీల మీద దాడులు చేస్తూ వాళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చి దాడులు చేస్తూ మైనార్టీలు మోసం చేస్తున్నారు, అనేక రకాలుగా మోసం చేస్తున్నారు. బీసీల మీద ఎస్టీల మీద దాడులు చేస్తున్నారు, మైనార్టీల మీద కూడా దాడులు మొదలుపెట్టారు. అందుకని బీజేపీకి బుద్ధి చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, అత్యంత మెజార్టీతో గెలిపించేసి తెలుగుదేశం పార్టీని గెలిపించి బీజేపీకి బుద్ధి చెప్పాలనే ఆలోచనతోటి ఆంధ్రప్రదేశ్ ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, తెలుగుదేశం ప్రభుత్వంలోనే అని చైర్మన్ పూర్ణచంద్రరావు అన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే ఆర్థిక పరిపుష్టతకు ఉద్యోగ ఉపాధి కల్పన, పారదర్శక పాలన అందించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల అసోసియేషన్ నాయకులు తెలిపారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే పెన్షనర్లకు న్యాయం చేసే చంద్రబాబునని వారు తెలిపారు. చేయలేకపోయినారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రం అని చెప్తున్నటువంటి తెలంగాణలో 43% ఇస్తే ఇక్కడ కూడా ఆయన 43% ఫిట్మెంట్ ఇచ్చి పిఆర్సీ ఇవ్వడం జరిగింది. అందువల్ల రాజశేఖర రెడ్డి గారి హయాంలో అదొక అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగం ఉంటే జీతభత్యాలు వస్తాయి. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పెట్టింది భారతదేశంలో వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము 2004 నుంచి కూడా పెట్టారు. అప్పుడు రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉండి దాన్ని ఇవాళ ఈ స్కేల్స్ డ్రా చేస్తున్నారంటే దానికి ఆరిజిన్ తెలుగుదేశం గవర్నమెంట్. దానికి ఎగ్జాంపుల్గా 1993లో తెలుగుదేశం గవర్నమెంట్ లేదు, ఆ రోజున మాకు పిఆర్సీ వచ్చింది. మా పిఆర్సీ బెనిఫిట్ 210 కోట్ల రూపాయలు ఆ రోజు మాకు బెనిఫిట్ వస్తే 1999లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, ఆ రోజున మాకు 1257 కోట్ల రూపాయలు బెనిఫిట్ రావడం జరిగింది. 210 నుంచి 1257 కోట్ల రూపాయలు బెనిఫిట్ రావడం జరిగింది. అదే మళ్ళీ 2004-05 వచ్చేతలకి మేము ఎర్లియర్ డ్రా చేసిన 1257 కోట్ల రూపాయలు కూడా ఇవ్వకుండా దానికంటే తక్కువ 1199 కోట్ల రూపాయలు ఆస్పెక్ట్ కానీ, అగ్రికల్చర్ ఆస్పెక్ట్ కానీ, ప్రాజెక్ట్స్ ఆస్పెక్ట్ ఎన్ని ఐటమ్ తీసుకున్నా ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ఏ ఒక్కటి కూడా మిగలకుండా దీన్ని ముందరకు తీసుకెళ్తూ దాన్ని ఫర్దర్ డెవలప్ చేయడం కోసం ఆర్నిసులు పనిచేస్తున్న సీఎం గారికి, అదే రకంగా మా ఎంప్లాయీస్కి వీళ్ళకి మంచి జరగాలి అని అంటే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ రావాలని చెప్పేసి అని మేము దృక్పథంతో అందరికీ ప్రజలందరూ కూడా అపీల్ ఇస్తున్నాం. ఎందుకనంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ రకంగా ఉండాలని చెప్పేసి అని, మనం అందరూ కలిసి పనిచేయాలని చెప్పేసి అని మీ ద్వారా. ఒంగోలును 1000 కోట్లతో అభివృద్ధి చేస్తారని బీజేపీని గెలిపిస్తే అన్ని రకాలుగా మేలు జరుగుతుందని, నరేంద్ర మోదీ ప్రధాని అయితే దేశం మరింత అభివృద్ధి జరుగుతుందని ఒంగోలు బీజేపీ అభ్యర్థి బొద్దులు ఆంజనేయులు జేఎంజే న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒకరు బెంగళూరులోను, ఒకరు హైదరాబాద్లోను, ఆయన చెన్నైలోను వారి యొక్క వ్యాపారాలు కాపాడుకోవడానికి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యేలు అవుతున్నారు తప్ప వాళ్ళు ప్రజల మీద ప్రేమ, ప్రజల గురించి ఆలోచించే సమయం కానీ వారికి లేదని, మాలాంటి సామాన్య కార్యకర్తలకి అవకాశం ఇస్తే పూర్తి సమయం ప్రజల కోసమే కేటాయించి నరేంద్ర మోడీ గారిలాగా నీతి నిజాయితీగా పనిచేసి ఈరోజు 500 కోట్లతో 5 ఏళ్లలో అభివృద్ధి జరిగింది. ఒక 15 ఏళ్ల క్రితం 100 కోట్లతో అభివృద్ధి జరిగింది, దాదాపు 120 కోట్లతో. ఈసారి 1000 కోట్లు తీసుకొని వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాదాపు 300 MP స్థానాలతోటి ఈసారి మళ్ళీ కూడా ప్రధానమంత్రి అవుతున్నారు. తప్పకుండా మీరందరూ కూడా నాకు ఓటేసి గెలిపిస్తే నేను తప్పనిసరిగా ఈసారి ఇప్పుడు వచ్చినటువంటి 500 కోట్లు కాకుండా 1000 కోట్లు తీసుకొని వచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పోతురాజుకోవాల ఆధునీకరణ, అదేవిధంగా స్లమ్ కాలనీల్లో డ్రైనేజీలు ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్కరికి ప్రతిరోజు మంచినీరు అందించడం, ప్రతి ఇంటికి కరెంటు, ప్రతి ఇంటికి బియ్యం, ప్రతిరోజు నీరు, ఒంగోలులో దోమలంటూ లేకుండా, మురుగంటూ లేకుండా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని అందించే పరిస్థితి నేను తీసుకొస్తానని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, మాకు ఈరోజు జనంలో తెలుగుదేశం పార్టీ మాదిరిగా, వైసీపీ పార్టీ మాదిరిగా జనం బయటకు వచ్చి రోడ్ల మీద కేకలు వేయరు, మందు తాగి చిందులేయరు. భారతీయ జనతా పార్టీ గుండె ఓటర్ అంతా కూడా సైలెంట్గా ఉంటారు. ఒక నిజాయితీ నిబద్ధతగా, ఒక పద్ధతిగా వారి యొక్క ఉద్యోగాలు, వారి యొక్క వ్యాపారాలు చేసుకుంటూ ఓటు మాత్రం వేస్తారు. రోడ్ల మీదకి వచ్చి కేకలేయటం, ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం చేయరు. కాబట్టి మా ఓటు శాతం మీకు తెలీదు, రేపు గెలుపులో మీరు చూస్తారు. న్యూట్రల్గా ఉన్న ఓటర్లు కూడా
భారతీయ జనతా పార్టీతోనే ఒంగోలు అభివృద్ధి చెందింది కాబట్టి బొద్దులు రాజనీకి ఓటేసి గెలిపిస్తే రేపు మళ్ళీ కూడా ఒంగోలు నగరానికి కార్పొరేషన్ కాబట్టి మళ్ళీ అర్బన్ డెవలప్మెంట్ నుంచే కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు అర్బన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా నుంచి నిధులు రావాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వ్యక్తిని గెలిపిస్తేనే మంచిదని చదువుకున్న వారు విఘ్నులు అందరూ కూడా నిర్ణయించుకొని ఉన్నారు. దాదాపు 65,000 నుంచి 70,000 ఓట్లతో నేను ముందున్నాను. వాళ్ళిద్దరికన్నా కూడా నేను గెలుస్తున్నాను. తప్పనిసరిగా ఎవరైతే జనార్దన్కి వేద్దామా వాసుకి వేద్దామా ఈ బీజేపీకి వేస్తే మన ఓటు ఏమైపోద్దని సంశయంలో నుంచి ఈ వారం రోజుల్లో బీజేపీ వారు కూడా గెలిచే స్థాయికి వచ్చారని చాలా మార్పు జరిగింది. దాదాపు 15,000 ఓట్లు మార్పు జరిగింది. నన్ను కలవడం జరుగుతుంది. ప్రతిరోజు వచ్చి ఒక్కొక్క కాలనీ నుంచి 100 మంది 200 మంది మేము 200 ఉన్నాం 300 ఉన్నాం 500 ఉన్నామని చెప్పినని కొత్తగా వచ్చి కలిసి మేము మీకే వేస్తాం ఓటు మీ వెంటే ఉంటాం మళ్ళీ మోడీ గారు ప్రధాని అవుతారు ఆయన దగ్గర నుంచి మీరు నిధులు తీసుకొని వచ్చి మీరు అభివృద్ధి చేస్తారని నమ్మకం మాకుంది తప్పనిసరిగా మిమ్మల్ని మేము అసెంబ్లీకి పంపిస్తాం మా తరఫు నుంచి అని ప్రజలు చెప్తుంటే నాకెంతో సంతోషంగా ఉత్సాహంగా నేను నిరంతరము ప్రజల్లో తిరుగుతూ ఎక్కువ సమయాన్ని ప్రచారానికి కేటాయిస్తూ మీ అందరి మధ్యలో ఉండి తప్పనిసరిగా వాళ్ళిద్దరికన్నా కూడా 20,000 ఆధిక్యతతో నేను గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయించుకొని నేను పనిచేస్తున్నాను. తప్పనిసరిగా కూడా మీ అందరూ నన్ను దీవించి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో కమలం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ జేఎంజే ఛానల్ వారి ద్వారా మీ అందరినీ వేడుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఒంగోలులోని రవిప్రియ షాపింగ్ మాల్లో ఓట్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటు హక్కు అందరికీ హక్కు, అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మలయాళం, మణిపురి యువతులు డ్యాన్స్తో ఆడారు, పాడి అందరినీ అలరించారు. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుతూ ఒంగోలు తెలుగుదేశం అభ్యర్థి దామచల జనార్దన్ సతీమణి, పార్లమెంటు అభ్యర్థి సిద్ధారాఘవరావు కుమార్తె స్థానిక ఏమనిపాలెంలో ఇంటింటి ప్రచారం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు మంచినీరు వస్తున్నాయని, రోడ్లు అభివృద్ధి చెందాయని ప్రజలు చెబుతున్నారని దామచల నాగసత్యలత అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక యుమనపాలెంలో ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్ సతీమణి, నాగ సత్యలత, సిద్ధా రాఘవరావు కుమార్తె మన్నం సునీత ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశంకు ఓటేయమని ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం మాట్లాడుతూ, ప్రజలందరూ తెలుగుదేశం అధికారంలో రావాలని కోరుకుంటున్నారని, టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని నాగ సత్యలత, సిద్ధా కుమార్తె సునీత అన్నారు. స్పందన చాలా బాగుంది అన్ని చోట్ల కూడాను. ప్రభుత్వ పథకాల ద్వారా కానీ, పసుపు కుంకుమ విషయంలో కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, అన్ని విషయాల్లో చాలా ఆ మహిళలు అయితే స్పందన చాలా బాగుంది. చాలా ఆనందంగా ఎక్కడికి వెళ్ళినా మేము ఏంటంటే క్యాంపెయిన్కి వెళ్తుంటే 2014 ఇప్పటికి మాకే చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. అప్పుడు సరేమ్మా సరేమ్మా అన్నట్టు మాట్లాడేటప్పుడు అలా కాదు, వాళ్ళ మొహంలో ఆనందం కానీ అంతా, ప్రతి ఒక్కరు ఎంత బాగా చెప్తూ ఉన్నారంటే, ఈ రోడ్లు కానీ మాకమ్మ ఈ డ్రైన్లు కానీ అంతా జనార్దన్ గారు వేయించారు, అప్పటికప్పటికి మాకు చాలా డిఫరెంట్ కనిపిస్తూ ఉందమ్మా. అప్పుడు మేము ఇంత మురికి నీళ్ళు అంతా రోడ్ల మీదకి వచ్చి చాలా అవస్థలు పడేవాళ్ళం. ఇప్పుడు ఈ రోడ్ల విషయంలో కానీ, మంచినీళ్ళ విషయంలో ముఖ్యంగా, అప్పుడు 10 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చాయమ్మా, ఇప్పుడు అవస్థ తీరింది మాకు. ఇప్పుడు రోజు నీళ్ళు మాకు 2 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి, ఎండాకాలంలో కూడా ఇబ్బంది లేకుండా నీళ్ళు వస్తున్నాయి. మేము తెలుగుదేశం పార్టీకి వేసి సైకిల్ గుర్తుకేసి గెలిపించుకోక ఇంకేం చేస్తామని చెప్పి వాళ్ళే ముందుగా మాకు చెప్తున్నారు. మేము అడగకుండా మేము వెళ్ళేటప్పటికే మేము వేసే సైకిల్కేనమ్మా అని చెప్పి వాళ్ళే చెప్తూ ఉన్నారు. చాలా బాగుందండి స్పందన, చాలా అపూర్వంగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అంటే అభివృద్ధిని చూస్తున్నారండి. ఇప్పుడు ఇంకొకటి, అవినీతి లేని రాజకీయ నాయకులు అండి జనార్దన్ గారు కానీ సిద్ధారావు గారు కానీ ఎవరైనా సరే, మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని, మాకు రాష్ట్ర భవిష్యత్తు బాగాలి, మన ఒంగోలు భవిష్యత్తు బాగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. తప్పకుండా అందరూ కూడా రేపు 11 తారీఖున మీ ఓటు వినియోగించి మీరు తప్పకుండా అందరూ ఎంపీగా సిద్ధారావు గారిని, ఎమ్మెల్యేగా జనార్దన్, అందరూ కూడా చాలా డిసైడ్ అయ్యి ఉన్నారని చెప్పి మాకు అనిపిస్తూ ఉందండి. ఎంపీగా సిద్ధారాఘవరావు గారు దర్శనించి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత జిల్లా మినిస్టర్గా ఉండి ఆయన చేసిన అభివృద్ధి పనులన్నీ కూడా చాలా అభివృద్ధి పనులు చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శి ప్రాంతాన్ని మౌలిక సదుపాయాలకి మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. గత 10-15 ఇయర్స్గా అక్కడ వాళ్ళకి ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఆ పనిని సిద్ధారాఘవరావు గారు ఒక 5 ఇయర్స్లోనే ఆయన అనుకున్న పనిని నెరవేర్చారు. ప్రజలందరూ కూడా ఆయన చేసిన అభివృద్ధి పనుల మీద చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా ఈయన సిద్ధారాఘవరావు గారు ఎంపీ అభ్యర్థిగా ఇప్పుడు 7 నియోజకవర్గాలని కూడా అదేవిధంగా అభివృద్ధి చేసి ఇంకా ప్రకాశం జిల్లాని మా ఉన్నత స్థానంలో ఒక మొదటి స్థానంలో రాష్ట్రంలో నిలబెట్టాలని చెప్పి ఆయన ముందుకు వెళ్తున్నారు. అలానే జనార్దన్ గారు కూడా చాలా అభివృద్ధి పనులు చేశారు, అందరూ కూడా హర్షిస్తున్నారు. తప్పకుండా మీ అందరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకొని పవిత్రమైన ఓటు సైకిల్ ముద్ర మీద వేసి రాఘవరావు గారిని ఎంపీగా, అలానే జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ఆఖరి 4 రోజుల్లో జనాల్ని రకరకాల ప్రలోభాలు పెట్టి మభ్య పెడతారు. మీరు ఆ ప్రలోభాలకి లొంగాము అంటే మరొక్కసారి మన జీవితం బురదల్లో పడిపోతుంది నాన్న. 5 సంవత్సరాల క్రితం మన జీవితం ఏ స్థితిలో ఉంది, ఇవాళ ఏ స్థితిలో ఉంది అని ఆలోచించండి. జీవితంలో ఎవరైనా ఒక మెట్టు పైకెక్కాలనుకోవాలి, కానీ దిగజారకూడదు. ఎటువంటి ప్రలోభాలకి లొంగకోకుండా మన కోసం పనిచేసే మన ఇంటి పెద్ద కొడుకైన చంద్రబాబు నాయుడు గారిని, మన ఇంటి చిన్న కొడుకైన జనార్దన్ గారిని మళ్ళీ ఒకసారి గెలిపించుకుందాం. జేసీఐ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన రోగులకు పరీక్షలు చేశారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్లో చూపించుకోలేని పేద ప్రజల కోసం ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు పెడుతున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీఐ ప్రెసిడెంట్ శ్రీరాములు రెడ్డి, డాక్టర్ రవికుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏంటి
ఆయుష్ మరియు జే జూనియర్ సమ్రాట్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా డయాబెటిక్స్ అనేది సమాజంలో పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇవాళ డయాబెటిక్స్ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమంలో ఏంటంటే సమాజంలో ఎక్కడ కూడా డయాబెటిక్స్ అనే రోగులు అనేవి లేకుండా ఉండడానికి ఈరోజు వరల్డ్ వైజ్గా జేసీఐ మరియు ఆయుష్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు వల్ల డయాబెటిక్స్ అనేది పూర్తిగా సో ఈ క్యాంప్ థీమ్ అది. మేము ఇక్కడ ఉన్న ఈరోజు క్యాంప్ వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా డయాబెటీస్ స్క్రీన్ చేయాలనుకుంటున్నాం. డయాబెటీస్తో పాటు అంటే మధుమేహంతో పాటు షుగర్ వ్యాధి అంటాం. ఈ షుగర్ వ్యాధితో పాటు బీపీ తర్వాత జనరల్ చెకప్ కూడా అందుబాటులో అందిస్తున్నాము. సో ఈ క్యాంప్లో ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరూ ఈ క్యాంప్ని యూటిలైజ్ చేసుకోవాలని, అలానే క్యాంప్లో పార్టిసిపేట్ చేసినప్పుడు షుగర్ స్క్రీనింగ్ బీపీ టెస్ట్ చేయించుకుని జనరల్ ఫిజిషియన్ అలానే ఆర్థోపెడిషియన్ డాక్టర్ కమల్ హాసన్ గారు ఉన్నారు, గైనకాలజీ నేను డాక్టర్ ప్రశాంతి. మీకు ఏదైనా ఇలా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చెకప్కి రావాలని కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు సీఎంగా రాష్ట్రం చేసింది ఏమీ లేదు, చీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ విమర్శ. అమలుకు రోజుకొని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేయాలని రెండు పార్టీలు ప్రయత్నం, సిపిఎం నాయకులు బీవీ రాఘవులు వెల్లడి. బాబు అవినీతి పాలనకు ఆజ్యం పోశారు, మీడియాతో బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావు. ఇవి నాటి వార్తా విశేషాలు. జనం గుండె చెప్పుడు జయం జయ, నిజమే మా నైజం, చూస్తూనే ఉండండి మీ జయం జయ.